రాయే ఫాస్ట్గా, డ్రెస్ జాగ్రత్త, అవి ఐరన్ కదా ఇరుక్కుంటుంది. వస్తున్నావా? ఏయ్ రా, అది ఎక్కుతావా? ఫోటో షూట్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మీరు స్టార్టింగ్ వీడియో చూసి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారని అనుకుంటున్నారా? మేమైతే అనంతపూర్ నేషనల్ పార్క్ వచ్చినాం ఫ్రెండ్స్. నిన్న నేను పార్ట్1 వీడియో అప్లోడ్ చేసినాను నేషనల్ పార్క్ది. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే ఐకార్డ్లో ప్రొవైడ్ చేస్తాను. చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అనేది ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఇంక ఇప్పుడు మేము లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇందాక చూసినది అయితే వచ్చి స్టార్టింగ్లోనే అనమాట. ఇంకా లోపలికి ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూడడానికి వెళ్తూ ఉన్నాము. వీడియో మాత్రం అందరూ మిస్ అవ్వకోకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫుల్ ఎంజాయ్గా ఎంజాయ్ చేస్తారు వీడియో చూస్తూ, చాలా ఫన్ ఉంటుంది వీడియోలో. స్పీడ్ ఇంకా అక్కడ ఉయ్యాలు ఉగ్గిన తర్వాత ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాము. దాన్ని ఏమంటారో నాకైతే ఐడియా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా దాన్ని, మీకు ఏమైనా తెలిసింటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికైతే మనీ పే చేయాలి అది తిరగడానికి. కాకపోతే మేము వెళ్ళే టైంలో ఎవరు లేదనమాట. నేను చెప్పాను కదా ఇందాక ఫుల్ ఫన్ ఉంటుందని. మనం ఇప్పుడు బుల్ రైడ్కి వెళ్తున్నాం. అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది బుల్ రైడ్ అంటే. నేనైతే దాంట్లో ఎక్కలేదు ఫ్రెండ్స్, మా సిస్టరే ఎక్కింది నిత్య అనమాట. చాలా చాలా ఎంజాయ్ చేసింది నిత్య. నిత్యతో పాటు నేను నా ఫ్రెండ్ గీత కూడా ఎంజాయ్ చేసినాము. ఇదే బుల్ రైడ్. ఇక్కడ కిందికి ఉంది కదా, అది ఎయిర్ పంప్ అన్నమాట. అది అంటే కింద పడుకోకుండా ఉంటుంది అది. దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఫ్రెండ్స్. దానిపైకి ఎక్కడానికి 3 ఛాన్సెస్ అన్నమాట. 3 ఛాన్సెస్లో మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు. టైం లిమిట్ అయితే ఏం లేదన్నమాట. అందరూ వెళ్ళిపోయి ఆదివారం శనివారమే ఉంటారు ఎక్కువ. ఈరోజు ఉంటావు నువ్వు మళ్ళీ మాట్లాడతాయి. చిన్నపిల్లలని ఈ ట్రైన్లో ఎక్కించినప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూస్తూ ఉండండి, ఎందుకంటే అది ఆ ట్రైన్ బ్యాలెన్స్ మిస్ అయిపోయి కింద పడిపోయింది. ఒక అక్క కూర్చున్నందుకు మళ్ళీ ఏమో నాకు అంతగా తెలీదు. కింద పడితే ఆ చిన్న పాపకు వచ్చేసి ముక్కు అనేది గీసుకొని పోయి బ్లడ్ వచ్చేసింది. బఫేలో అప్పుడు ఆలీ ప్రోగ్రామ్ వస్తాండే, గుర్తుందా మీకు ఆలీ ప్రోగ్రామ్? దాంట్లో కూర్చోబెడతాండ. ఆలీతో జాలీని ఏదో నాకు పేరు గుర్తులేదు, కానీ ఆలీ షోకి వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెడతాండ. ఎక్కువ దానిపైన కాలు పెట్టి గట్టిగా పట్టుకో.
సర్లే గట్టిగా పట్టుకో, డ్రస్ డ్రస్ గట్టిగా పట్టుకో, కింద పడుకో గట్టిగా పట్టుకో, స్పీడ్ తిరుగుతుంది. గట్టి పట్టుకోయే, గట్టి పట్టుకో, నిత్యా చూసారా ఫ్రెండ్స్, మా సిస్టర్ రైడ్ ఎలా చేసిందో. మీరు ఎవరైనా దానిపైన కూర్చోవాలనుకునే వాళ్ళు జీన్స్ కానీ లేకపోతే లెగ్గింగ్స్ కానీ మాత్రమే వేసుకొని వెళ్ళండి, ఎందుకంటే కొంచెం కంఫర్ట్గా ఉండదు వేరే ఏమైనా డ్రెస్సెస్ వేసుకుంటే. లేకపోతే చాలా కష్టం అయ్యేది. ఇంకా అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే మాకు సడన్గా ఎలిఫెంట్స్ కనపడ్డాయి. ఫ్రెండ్స్, ఎలిఫెంట్స్ అంటే రియల్ అనుకోద్దండి, అవి జస్ట్ స్టాచ్యూస్ అన్నమాట. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాము ఎలిఫెంట్స్ దగ్గరికి. చాలా బాగుంది కదా, ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. పార్క్ మాత్రం చాలా పెద్దది ఫ్రెండ్స్, వెళ్తూ ఉంటే ఏదో ఒకటి కనిపిస్తూనే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ ఇలాగ స్ట్రైట్గా వెళ్తే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒకటి ఉంటుంది, ఏంటంటే సరస్వతి ఫౌంటైన్ అన్నమాట. వీడియో కొంచెం షేక్ అయినట్లుంది కదా ఫ్రెండ్స్, అలా ఇలా తిరుగుతూ ఉంది. ఇంకా ఇదే ఇందాక చెప్పినాను కదా సరస్వతి ఫౌంటైన్ అని, ఇక్కడే అన్నమాట. ఇక్కడైతే మంకీస్ ఉంటాయి, సో మీరు వెళ్ళినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే మంకీస్ కొంచెం అల్లరి కదా, మొబైల్స్ లాక్కోవడం లేకపోతే చేతిలో ఏమైనా స్నాక్స్ ఉంటే అవి లాక్కోవడం చేస్తూ ఉంటాయి. ఇంక ఇప్పుడు వెళ్ళే మనం ప్లేస్ వచ్చేసి విలేజ్ మ్యూజియం అన్నమాట. ఇక్కడైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ ఇంకొక పార్ట్లో ఈ విలేజ్లో ఏమేమి ఉన్నాయి అనేది అయితే చూపిస్తేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. బాయ్ ఫ్రెండ్స్.